హలో వ్యూవర్స్, యా ఎపిసోడ్ అయిపోయింది. నిన్న చెప్పుకున్నట్టుగానే ఒకళ్ళు ఖచ్చితంగా కుమార్ సాయి, ఇదర్ ఇంకొకళ్ళలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవుతారు అనుకున్నాం. దాన్ని మ్యాక్సిమం పుష్ చేసింది అయితే కుమార్ సాయికే. ఎస్, కుమార్ సాయి కెప్టెన్ అయ్యాడు. సేమ్ టైటిల్లో చెప్పుకున్నట్టుగానే గేమ్కి తగ్గట్టుగా మట్టిలో మాణిక్యం, కుమార్ సాయి కెప్టెన్. కంగ్రాచులేషన్స్ కుమార్ సాయి. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో, నామినేషన్స్లో ఉండడు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి కుమార్ సాయి కంటిన్యూ అవుతాడు. సో ఇక్కడ ఏదన్నా జరగచ్చు అనడానికి, సో టోటల్ 3 ఫేజెస్ ఆఫ్ దిస్ గేమ్ ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నా. మొత్తానికి ఈ కంప్లీట్ గేమ్లో ఎట్లా జరిగింది అంటే, ఒక్కొక్కళ్ళ ప్రాపర్ ప్యూర్ ఎమోషన్స్ అనేవి, వాళ్ళ ఒరిజినాలిటీ ఏ రకంగా ఉంటుంది, ఎట్లా థింక్ చేస్తారు అనుకోవాలో తెలీదు, లేదు ఇట్లాగే ఉంటారా అన్నది కూడా బయటకు వచ్చింది. ఇందులో ఇప్పటికీ ఇంకా కన్ఫ్యూజింగ్ సోల్స్ ఎవరన్నా ఉన్నారు అంటే, గేమ్ అర్థం కాకుండా ఇదేదో గ్రూపిజంగా ఇక్కడ ఇట్లాగే ఉండాలి అన్నట్టుగా అనిపిస్తోందా, లేదు బిగ్ బాస్ కావాలని చెప్పే ఈ రకమైనటువంటి ఫుటేజ్ని మాత్రం రిలీజ్ చేస్తున్నాడా, వాళ్ళ మధ్యలో ఉన్న ఈ కమ్యూనికేషన్ దాన్ని క్రాప్ చేసి హెల్దీ రిలేషన్ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి తీసుకొస్తున్నాడా అనేది తెలియట్లేదు. కానీ మొత్తానికైతే కన్ఫ్యూజ్డ్ సోల్స్ ఉన్నారు, అమరాజశేఖర్, హర్యానా, ఇలాంటి వాళ్ళందరూ కూడా. నిన్నే అనుకున్నాం అమాయక చక్రవర్తి ఆఫ్ బిగ్ బాస్ హౌస్ ఎవరంటే కుమార్ సాయి అని చెప్పి, కానీ ఈరోజు తీసుకెళ్ళి అతన్ని కింగ్ చేసేసాడు. అలాగే ఇంకొక అమాయక చక్రవర్తిని, హర్యానా. సో పాపం ఏదో ట్రై చేస్తుంది కానీ ఇంకా అంత ఓకే, సర్వైవింగ్, ప్రాబ్లం లేకుండా సర్వైవింగ్ అన్నమాట. ఆ రకంగా నడిచింది. సో ఇవాళ గేమ్ మొత్తానికి కూడా ఇచ్చిన ట్విస్ట్ చూసేసాం. అలాగే ఒక్కొక్కళ్ళ పరంగా చూసుకుంటే మళ్ళీ గంగవ్వకి సంబంధించి ఫుటేజ్ అనేది కాస్త తగ్గుతూ వచ్చింది. మొత్తం ఫిజికల్ గేమ్లో నిన్న చెప్పుకున్నట్టుగా ఇవాళ కూడా పార్టిసిపేషన్ లేకుండా జస్ట్ ఒక 0 కింద ఉంచేశారు. బయట జరిగే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ అన్నమాట గేమ్ పరంగా చెప్పేదానికి, ఆ రకంగా. దెన్ థర్డ్ లెవెల్కి వీళ్ళు వచ్చిన తర్వాత పాజిటివ్గానే గేమ్ నడిచింది. అక్కడ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లేకుండా థర్డ్ ఫేజ్లో బాగానే చూపించా. సో రెండు గ్రూపుల కింద అయితే బిగ్ బాస్ హౌస్లో ఫామ్ అయిపోయింది, ముఖ్యంగా అఖిల్ గ్రూప్ వర్సెస్ అభిజిత్ గ్రూప్ అన్నట్టు తయారైంది. బట్ ఇక్కడ అఖిల్ గ్రూప్ దగ్గరకు వచ్చేసరికి బిగ్ బాస్ చూపిస్తున్నది ఏంటంటే, వాళ్ళని సపరేట్గా ఏమన్నా పోర్ట్రే చేద్దామని చూస్తున్నాడా, ఒక గ్రూప్ కింద వీళ్ళే ఉన్నారు అని. అంటే అభిజిత్ గ్రూప్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అందరూ అందరితోటి మింగిల్ అవుతూనే ఉన్నారు. ఈవెన్ అభిజిత్ కూడా కూల్గా తన స్ట్రాటజీ తను ఉపయోగించిన, జస్ట్ లైక్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్, 2 వీక్స్ బ్యాక్ కూడా కాదు, మొన్న ఈ రోబో వర్సెస్ హ్యూమన్ ఈవెంట్లో లాస్ట్ వీక్ జరిగిన దాంట్లో తను చేసినటువంటి స్మార్ట్ ప్లే, వీటన్నిటికీ కూడా ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నెటిజన్స్ అందరూ. ఏంటంటే మనీ హేస్ట్లో ప్రొఫెసర్ లాగే అభిజిత్ కూడా అక్కడ స్మార్ట్ ప్లే చేశాడు, ఆ టైప్లోనే ఉంది అనేది. అంటే తెలివితేటలతోటి ఆడుతున్నాడు, ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అన్న దాంతో అది ఒకటి అయిపోయింది. సో ఆ రకంగా అభిజిత్ మొత్తం అందరితోటి స్మార్ట్గానే మూవ్ అవుతూ ఎక్కడ ఎలా చేయాలి గేమ్ పరంగా అనేది చూసుకుంటున్నాడు కాబట్టి సేఫ్ అవుతున్నాడు. ఎప్పటికప్పుడు బయట ఫ్యాన్ క్లబ్ కూడా బాగా గట్టిగానే ఉంది అన్నటువంటిది తెలుస్తోంది. వెన్ కమ్స్ టు అఖిల్ అండ్ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అఖిల్, సోహైల్, మెహబూబ్, మోనాల్ ఈ నలుగురే మ్యాక్సిమం కనిపిస్తున్నారు, వీళ్ళ నలుగురు. అభిజిత్ దగ్గరకు వచ్చేసరికి దివి, హారిక వీళ్ళిద్దరూ ఎక్కువగా ఉంటున్నారు. అండ్ మిగతా వాళ్ళందరూ టైం ప్రకారం ఎవరితో ఉండాలి ఏంటి అనేది. అలాగే స్వాతి దీక్షిత్ కూడా అటు ఇటు కూడా జంప్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ప్రాపర్ గ్రూప్ అనేది చెప్పడానికి లేకుండా ఉంది. అయితే ఈ గేమ్లో థర్డ్ ఆప్షన్కి ముందు సెకండ్ ఫేజ్లో చెప్పినప్పుడు వీళ్ళు చేసింది, అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, సోహైల్ని తన గేమ్ తన ఆడనివ్వకుండా అమరాజశేఖర్కి సోహైల్కి మధ్యలో గొడవ పెట్టడం ఈ టైప్లో నడిచింది. మొత్తానికి ఇక్కడ అఖిల్ అండ్ మెహబూబ్ చేసినటువంటి ఈ స్ట్రాటజీ ప్రకారం ఎక్కువ బకరా అయిందంటే సోహైలే బకరా అయ్యాడు, చివరికి సంచాలకుగా పెట్టే దానికి వచ్చాడు మొత్తం. అంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ అనేది, ఆ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా బిగ్ బాస్ చేసింది అనుకోవాలి. అలాగే సోహైల్ వెళ్ళి అభిజిత్తో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు, ఎందుకంటే
ఈ అమరాజశేఖర్ తోటి వచ్చినటువంటి గ్లిచ్ దీన్ని క్లియర్ చేసుకునే మూమెంట్లో గేమ్ గురించి చెప్పడం ఇంకోటి చెప్పడం చేస్తూ అమరాజశేఖర్ హర్ట్ అయ్యాడు, అదే అయిపోయింది పక్కకి. దెన్ అభిజిత్కి వచ్చి ఇక్కడ వాట్స్ రాంగ్ అన్నట్టుగా డిస్కస్ చేస్తున్నప్పుడు అభిజిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సి ఇక్కడ ఇద్దరు మీ గేమ్ మీరు ఆడారు అండ్ లాస్ట్ మూమెంట్లో చెప్పింది సామధాన భేద దండోపాయాలు యూజ్ చేసి మీ కాయిన్స్ కాపాడుకోండి అని చెప్పిన దాంట్లో ఆయన నిన్ను రిక్వెస్ట్ చేశాడు ఏంటంటే ఆల్రెడీ మీరు దొంగతనం చేశారు, ఒక ఆప్షన్ ఇస్తున్నా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి జాగ్రత్తగా ఆడండి, దే హ్యావ్ ఎవ్రీ వన్ దే హ్యావ్ ఛాన్స్ అన్నట్టుగా చెప్పడం, మెహబూబ్ మ్యానిపులేట్ చేసి మొత్తానికి సోహైల్ నీ గేమ్ నువ్వు ఆడు అన్నట్టుగా చెప్పడం, ఈ రకంగా చెప్పి అక్కడ మోనాల్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఒకటి ఏంటంటే 50-50 చేసుకోండి, ఎందుకంటే ఉన్న కాయిన్స్ అఖిల్ కాయిన్స్ అండ్ సోహైల్ కాయిన్స్ కూడా మెహబూబ్కి ఇచ్చి మెహబూబ్ని కెప్టెన్ చేద్దాం అనుకున్నారు. సో ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నది ఇద్దరు సుహైల్ అవ్వచ్చు మెహబూబ్ అవ్వచ్చు అన్నట్టుగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూనే చివరికి వచ్చేసరికి మెహబూబ్కి కాయిన్స్ ఇప్పించేసి నేను కెప్టెన్ అవ్వను అనుకుంటూ అంటే తన ఒక సర్కిల్ క్రియేట్ చేసిన అందులో తనే పడిపోయాడు, ఎవరినో చేద్దాం అనుకుని తనే బలైపోయాడు అక్కడ. సో అభిజిత్తో మాట్లాడుతుంటే ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే అఖిల్ అన్నటువంటి మాటలు, అరే ఆడిని వెళ్ళి ఆడితో మాట్లాడద్దనరా బాబు, ఆ మాటలు బంద్ చేయమని ముందు, అంటే ఒక హెల్దీ డిస్కషన్ జరుగుతుంటే కూడా వీళ్ళకి అక్కడ అవ్వట్లేదు, ఏదో వీళ్ళని కావాలని చెప్పి నామినేట్ చేయడానిక ఇది అన్నట్టుగా చేస్తున్నారంటే గంగవ్వ వర్సెస్ మోనల్ది చూసుకోవచ్చు. అక్కడ గంగవ్వ ఇప్పటికీ 2 సార్లు మోనల్ని నామినేట్ చేసింది, అలా అని చెప్పి గంగవ్వ మోనల్తోటి మాట్లాడకపోవడాలి ఇదేం లేదుగా, ఇవాళ చూస్తే ఇంకా అసలు కిచెన్లోకి మోనల్ వెళ్ళదని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అంటే అఖిల్ అండ్ వీళ్ళు సుజాత గంగవ్వ దగ్గర కూర్చొని మాట్లాడడం ఇది చెప్పడము, ఈ కిచెన్ దగ్గర మోనల్ సుజాత గంగవ్వ దగ్గర అయినటువంటి డిస్కషన్, దివీని వచ్చి మళ్ళీ అక్కడ క్లీన్ చేయడం, అంటే ఒక గ్రూపిజం కింద అవుతూ అవుతూ ఎక్కడ కెలికితే ఎక్కడ ఏమవుతుంది, స్విచ్ అక్కడ బల్బ్ ఇక్కడ అన్న విధంగా వీళ్ళు ప్లే చేసుకుంటున్నారు. అంటే ఇది బిగ్ బాస్ చూపించిన దాన్ని బట్టి, ఒరిజినల్గా అక్కడ ఏం జరిగింది అనేది ఒక్కొక్క పాయింటే చూస్తున్నాం కాబట్టి క్లియర్ కట్గా అర్థం కాదు. దాని మొత్తాన్ని తీసుకుని ఒక పెద్ద స్క్రీన్ ప్లే రాసి సినిమా చూపించేయాలంటే ఇట్ డోంట్ వర్కౌట్. సో ఆ రకంగా మొత్తానికి అయింది, కుమార్ సాయి కెప్టెన్ అయ్యాడు ఈ వీక్కి సంబంధించి. అండ్ అ బిగ్ ట్విస్ట్ లాస్ట్లో మొత్తం వీళ్ళు సరదాగా మాట్లాడుకోవడం గంగవ్వ పాట పాడడం అంతా అయిపోయింది, రేపు ఏం జరుగుతుంది అన్న ప్రాసెస్లో మనకి ఇచ్చినటువంటి హింట్ ప్రకారం, అంటే దీన్ని కంపేర్ చేసుకొని ఇది జరిగిపోతుంది అన్నది లేదు కానీ అఖిల్కి మాత్రం ఒక షాక్ ఇచ్చాడు అన్నటువంటిది అయితే తెలుస్తోంది. కానీ అది అఖిల్కైనా ఇంకెవరికైనా చూపించిన దాని ప్రకారం నో అని నోయల్ అనడం ఇదంతా చూడటం అది చేయొద్దు అఖిల్ని చేయొద్దు అన్న మాట లాస్ట్లో వినిపించింది. అంటే ఇది గత సీజన్స్లో వచ్చినట్టుగానే, అంటే ఒక పర్సన్ని మన అదేం రూము కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఎదురుకుండా వీళ్ళకి చూపిస్తూ, అంటే కన్ఫెషన్ రూమ్లో ఉండి మాట్లాడుతున్నటువంటిది బయట హౌస్ మేట్స్ చూస్తారు అన్నది వాళ్ళకి తెలియదు, ఆ రకంగా మాట్లాడిస్తూ ఒపీనియన్ గ్యాదరింగ్ నామినేషన్స్లో ఉన్నదానికి ఎవరవుతారు ఎవరిని పంపిద్దాం అనుకున్నారు ఇలాగే ఏమని చేశారా, లేదు ఇక్కడ ఈ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసిన దానికి కానీ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేదు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్న రూల్స్ బ్రేక్ చేయడం కానీ, వీటికి సంబంధించి అఖిల్కి ఏమైనా శిక్ష వేసి ఉండొచ్చా, అంటే లాస్ట్ టైం ఎవరు మన అలీరెజాని బయటికి పంపించి మళ్ళీ లోపలికి తీసుకురాడు ఏం చేశాడు కదా, ఆ టైప్లో అఖిల్కి ఏమైనా చేయబోతున్నాడా అన్నటువంటిది కూడా ఇక్కడ డౌట్ వస్తూ ఉంది. సో వాటెవర్ సస్పెన్షన్స్ అనేవి ఉన్నాయి, సస్పెన్షన్స్ అంటే కారుకు ఉన్న సస్పెన్షన్స్ లాగే గేమ్కు ఉన్న సస్పెన్షన్స్ పైకి కిందకి దాన్ని పుష్ చేసి మొత్తాన్ని గేమ్ నిలబెడుతున్నాయి అన్న మూమెంట్లో ఏంటంటే ఈ గ్రూపిజం అవ్వచ్చు, మెయిన్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అభిజిత్ ఒప్పుకున్నాడు మొత్తానికి ఏంటి అంటే ఎస్ మోనల్కి నాకు జరిగినటువంటి ఆ హ్యూమన్ రోబో గేమ్ తర్వాత డిస్కషన్లో ఇట్ వాజ్ అ బిగ్ మూమెంట్, అంటే అట్నుంచి ఏమైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడేమో చేయలేదు, బట్ అక్కడ అఖిల్కి మోనల్కి బిల్డ్ అవుతున్నటువంటి ఆ రిలేషన్షిప్ దేవి వెళ్ళేటప్పుడు దేవి చెప్పడం అంటే ఒక ఛాన్స్ ఇవ్వాలని ఇవన్నీ డిస్కషన్స్లో అంటే ఇప్పటికీ వాళ్ళు నడిపిస్తున్నారు అన్నటువంటిది, అంటే దే హ్యావ్ సమ్ ఫీలింగ్స్ అన్నట్టుగా, బట్ అభిజిత్ ఎందుకో దీని నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవచ్చు, అంతే తప్ప ఇంకా మిగతా వాళ్ళ మధ్యలో ఇక్కడ రిలేషన్షిప్ అయితే పెద్ద ఏం కనిపించట్లేదు, అంత జరిగే అవకాశాలు కూడా లేవు అన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. సో ఇందులో రూమర్స్ అవి అయితే ఎవరి మీద ఏం స్ప్రెడ్ చేయడానికి లేదండి, డెఫినెట్లీ నేను కండెమ్ చేస్తాను దాన్ని, హెల్దీ రిలేషన్షిప్ ఉన్నంతసేపు ఆ గేమ్ని గేమ్ లాగే చూడాలి, బయటకు వచ్చిన తర్వాత ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళేది అప్పుడు వాళ్ళు ఏమైనా చేసుకుంటే అది వేరే విషయం, కానీ ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది నాకు నచ్చినటువంటిది ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలి, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి వదిలేస్తూ గేమ్ని గేమ్లా చూద్దాం, గేమ్ని ఎంకరేజ్ చేద్దాం,
నచ్చితే చూద్దాం, లేదంటే లైట్ తీసుకుందాం, అంతకు మించి దీంట్లో ఏమీ లేదు. సో దట్ ఈస్ వాట్ టుడేస్ అనాలిసిస్. నేను ఈ అన్సీన్స్ ఇవన్నీ కూడా ఏం చూడట్లేదండి పెద్ద, నేను అంత అప్డేట్ అవ్వట్లేదు దాని మీద, ఎందుకంటే అవి కూడా చూస్తే మళ్ళీ ఇంకేదో ట్విస్ట్ రావడం, ఇంకేటో ఆ సస్పెన్స్ ఇవన్నీ కూడా లైట్ ఉన్న దాంట్లో ఏం జరుగుతోంది. నేను మీలాగే ఒక ప్రేక్షకుడిగా అప్పటికప్పుడు ఎపిసోడ్ చూసినా చెప్పేటువంటి అభిప్రాయం తప్పితే ఇంకేం కాదు. సో థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ ఆల్ ద డే. ప్రతి అనాలిసిస్కి కూడా కింద పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా ఇస్తున్నారు, అండ్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మైసెల్ఫ్ ఫర్ దాట్. కొంతమంది అంటున్నారు బ్రదర్ మీరు మిగతా వాళ్ళలా ఎంటర్టైనింగ్ ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి. చెప్పాలని ఉంటుందండి కొన్ని కొన్నిసార్లు, ఏంటంటే మళ్ళీ నేను చెప్పేది మిగతా వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. సో నార్మల్గా నాకున్న పరిధిలో నా రూమ్లో హాయిగా కూర్చొని బిందాస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. సో ఇంకా దీంట్లో ఎటువంటి చెప్పచ్చు ఏంటనేది మీరు కింద కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ యాజ్ అ సజెషన్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ దాట్. థ్యాంక్ యూ, ఖుదా హాఫిజ్. మీ పవన్ కృష్ణమూర్తి విత్ ఆద్యా టీవీ.